మూవింగ్ ఆన్ ఉద్దానమా ఇక ఊపిరి పీల్చుకో ఇచ్చిన మాట నిలుపుకున్న జగన్ అన్న వస్తున్నారు అంటున్నాయి శ్రీకాకుళం జిల్లా వైసీపీ శ్రేణులు ఎన్నో ఏళ్లుగా కిడ్నీ సమస్యలతో సతమతమైన ఉద్దానం వాసులు నిజంగానే ఊపిరి తీసుకునే టైం వచ్చింది శాశ్వత పరిష్కారం కళ్ళ ముందర కదలాడుతోంది వైఎస్ఆర్ సుజలధార మంచినీటి ప్రాజెక్టు 200 పడకల డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చే శుభ సమయం ఆసన్నమైంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం వాటర్ ప్రాజెక్టును కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ని ప్రారంభిస్తారు కిడ్నీ సమస్యలతోటి ఉద్దానం వాసుల కన్నీటి గాథలు అన్నీ ఇన్ని కావు కలుషిత నీరు తాగడం వల్లే కిడ్నీ సమస్యలని నిపుణులు నివేదికలు స్పష్టం చేశాయి ఈ నేపథ్యంలో 742 కోట్ల వ్యయంతోటి ప్రభుత్వం భారీ రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసింది ఈ ప్రాజెక్టుతో ఉద్దానం సహా ఇచ్చాపురం పలాస నియోజకవర్గాల్లోని 807 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందుతోంది హీర మండలం వంశధార రిజర్వాయర్ నుంచి నీరు పంప్ చేస్తూ ఇంటింటికి మంచినీళ్లు అందుతాయి ఒక పక్క సురక్షితమైన తాగునీటిని అందించడమే కాకుండా పలాసలో అత్యున్నత ప్రమాణాలతోటి 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్ ఉద్దానం ప్రజల ఆరోగ్య రక్షణ కోసం వైఎస్ జగన్ చేపట్టిన సంకల్పం ఇది ఈ సూపర్ స్పెషాలిటీ రీసెర్చ్ సెంటర్ డయాలసిస్ యూనిట్లో 40 బెడ్లు అందుబాటులో ఉన్నాయి 4 షిఫ్టుల్లో రోజుకు 120 నుంచి 200 మందికి ఇక్కడ డయాలసిస్ సేవలు అందించవచ్చు కిడ్నీ సంబంధిత సమస్యలన్నిటికీ అధునాతన వైద్యం ఇక అందుబాటులోకి వచ్చినట్టే అంతేకాదు ఇక్కడ నిరంతర పరిశోధనలు కొనసాగుతాయి పాదయాత్ర సందర్భంగా ఉద్దానం వాసుల కష్టాలను చూసి చలించారు జగన్ వైసీపీ అధికారంలోకి రాగానే శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 3 నెలల్లోనే మాట నిలుపుకున్నారు 2019లో ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్కు పునాది వేశారు సీఎం జగన్ కరోనా కారణంగా బ్రేక్ పడింది ఆ తర్వాత 2020 ఫిబ్రవరిలో పనులు ప్రారంభించి 2 ఏళ్లలోపే నిర్మాణాన్ని పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం కేవలం కిడ్నీ రోగులకు మాత్రమే పరిమితం కాదు ఇక్కడ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జన్ న్యూరాలజీ పర్మనాలజీ ఆడియోగ్రఫీ ఐసీయూ వంటి అత్యవసర సేవలు సైతం అందుబాటులో ఉన్నాయి 24 గంటలు డాక్టర్లు సిబ్బంది అందుబాటులో ఉంటారు 47 మంది స్టాఫ్ నర్సులు 43 మంది సపోర్టింగ్ స్టాఫ్ 41 మంది సూపర్ స్పెషలిస్టులు వైద్యాధికారులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించింది ప్రభుత్వం వాటర్ ప్రాజెక్ట్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవానికి సకలం సిద్ధం ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు గురువారం పలాసలో ఇండస్ట్రియల్ పార్కుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు అనంతరం పలాస రైల్వే గ్రౌండ్స్లో బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి సీదిరి అప్పలరాజు ఎలా చూసుకున్నా సరే ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల్ని కూడా సమపాలలో లక్ష్యాలను నిర్దేశించుకొని ఒక సంకల్పం తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పథంలో తీసుకొని వెళ్తా ఉన్నాం మరి అలాంటి నాయకుడు ఈరోజు మన ఊరు రాబోతా ఉన్నాం మన పలాస గట్టు మీదకి రాబోతా ఉన్నాం మన ఉద్దానం గట్టు మీద మళ్ళీ అడుగు పెట్టబోతా ఉన్నాం అందుకని ఈ పలాస ఇచ్చాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాను ఈ జిల్లా అభివృద్ధికి ఈ జిల్లా అభివృద్ధి ప్రణాళికకు మనం ఆహ్వానం పలకడంలో మనందరం కూడా భాగస్వామ్యం అవుదామని మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా